భారత జట్టు మరోసారి టీ20 క్రికెట్లో అగ్రశ్రేణి జట్టు అయిన ఆస్ట్రేలియాపై మంచి విజయాన్ని నమోదు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. కొద్దిపాటి సవరణలు చేసి మ్యాచ్ జరిపించారు నిర్వాహకులు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు 91 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకుందామనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తమ జట్టు ఓటమికి గల కారణాలను వివరించారు. రోహిత్ శర్మ అలానే అక్షర్ పటేళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి ముందుగా మ్యాచ్ 5 ఓవర్ల చొప్పున జరుగుతుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే మేము మా జట్టు సభ్యులు అందరం సిద్ధపడి ఉన్నాం. కానీ పరిస్థితులు అనుకూలించడంతో మరో 3 ఓవర్లు అదనంగా చేర్చి 8 ఓవర్ల మ్యాచ్ ఆడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. అతడు ఆడిన కొన్ని షాట్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత రోహిత్ పూర్తిస్థాయి బ్యాటింగ్ చేశాడు. అదేవిధంగా మా బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్ వేసిన 2 ఓవర్లు మ్యాచ్లో కీలకంగా మారాయి. ఇంకా చెప్పాలంటే ఆ 2 ఓవర్లే మా విజయావకాశాలను దెబ్బతీశాయి. టీమిండియాలో ఈ ఇద్దరు అసాధారణంగా ఆడి మాకు గెలుపుని దూరం చేశారు. మా జట్టులో మాథ్యూ వేట్ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు, కానీ అతను ఒక విధ్వంసకర బ్యాట్మెన్. ఇటీవల కాలంలో మా కోసం మ్యాచ్లను అద్భుతంగా ముగిస్తున్నాడు. అదేవిధంగా మా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇవే మా జట్టులో ఉన్న సానుకూల అంశాలు. ఏది ఏమైనా ఈరోజు అదృష్టం భారత జట్టు తరఫున నిలిచింది అని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.